నమస్కారం. కార్యశుద్ధి కార్యక్రమానికి స్వాగతం. వినాయకునికి గరిక చాలా ఇష్టము అనే యథార్థం మనందరికీ తెలుసు. ఆ గరికతో కానీ వినాయకుణ్ణి ఈ రోజున పూజించినట్లయితే సూక్ష్మ బుద్ధిని కలుగ చేస్తాడు అని పురాణం తెలియచేసినటువంటి సాక్ష్యం. గరికని జాగ్రత్తగా పరిశీలించి చూడండి. ఆ చివరగా ఉండేటటువంటి ముళ్ళు భాగం ఒకసారి ఇలా కానీ శరీరం మీద పొడుచుకుంటే చిన్నగా అలా పొడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. బుద్ధి సూక్ష్మంగా ఉండాలంటే అలా జాగ్రత్తగా లోతుగా ఆలోచించగలిగిన తనం వ్యక్తికి లభించాలి అంటే విద్యలకు అధిష్టాత అయినటువంటి ఏ వినాయకుడు ఉన్నాడో ఆయన ఈ గరికతో అర్చించడం చాలా చాలా విశేష ఫలాన్ని ఇచ్చేటటువంటిదిగా అవుతుంది. ఈ రోజుకున్న మరో ముఖ్య అంశం విశేషం ఏమిటంటే షోడశ అంటే 16 రోజుల పాటు ఈరోజు ప్రారంభించి మహాలక్ష్మీదేవి పూజని కానీ చేసినట్టయితే ధన సంపద కూడా లభిస్తుంది. ధన సంపద శ్రీలక్ష్మి అంటారే ఆమె లక్ష్ములలో ఒకరు, ధన సంపద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇటుపక్క లక్ష్మి అటుపక్క గణపతి ఇద్దరి అనుగ్రహాన్ని పొందగలిగిన రోజుల్లో మొదటి రోజు మనం అనుకున్నటువంటి ఇదిగో శుద్ధ అష్టమి రోజైన ఈరోజు. అంచేత వినాయకునికి సంబంధించిన ఏ షోడశనామాలైతే ఉన్నాయో సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధుమకేతుర్గణాచక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కంద పూర్వజ. ఈ 16 నామాలతో అలా గరికని అలా వేస్తూ అర్చన కానీ చేసినట్టయితే ఈ 16 నామాలలోనూ గణేశ పురాణంలో వివరించబడ్డ ఆ విష్ణు యొక్క స్వరూపమైన ఏ వినాయకుడు ఉన్నాడో ఆయన సంపూర్ణ రహస్యాలు అలా బయటపడిపోతాయి. కాబట్టి ఆయనని గురించినటువంటి ఈ ధ్యానాన్ని ఈ నామాలతో 16 నామాలతో ప్రారంభించి చేయడం చాలా మంచిది. ఇటుపక్క లక్ష్మీదేవి విషయానికి కానీ వచ్చినట్లయితే మహాలక్ష్మి ఆవిడ అక్కడ అలా కూర్చున్నప్పుడు షోడశ కళా ప్రపూర్ణ ఆవిడ. ఏ చంద్రుడు ఉన్నాడో ఆయన పాడ్యమి, అలాగే ద్వితీయ, తృతీయ, చతుర్థి, అలాగే పాడ్యమి, విద్య, తదియ, చవితి అని అంటామో, పూర్ణిమ ఏదైతే 15వ కళ అవుతుందో తనకి సహజంగా ఉండే చంద్రుని కళ ఒకటి కలిపితే 16 అవుతుందో, ఆ 16 కళలతోనూ చంద్రుడు ఇలా స్వచ్ఛంగా స్పష్టంగా శుభ్రంగా ఆహ్లాదకరంగా కనిపించేది అమ్మవారు కూడా. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. ఏ అమోఘమైన అధ్యాత్మ విద్య ఉందో ఆ అధ్యాత్మ విద్యని బోధించగలిగిన శక్తి ఏ తల్లైనటువంటి మహాలక్ష్మికి ఉందో, ఏ మహాలక్ష్మే ఆ లలితాదేవి యొక్క స్వరూపంగా ఉంటుందో అటువంటి 16 విధాలైనటువంటి శక్తులని అనుగ్రహించాలి మనకి అని కానీ అనిపించినట్టయితే ఆ కార్యాన్ని సిద్ధింపజేసుకోవాలి అనుకున్నట్టయితే ఈ రోజున ప్రారంభించి మహాలక్ష్మి అర్చనని సరైనటువంటి వేళలో 16 రోజుల పాటు చేస్తే మహాలక్ష్మీ వ్రత ఆరంభాన్ని చేసినటువంటి మనం 16 రోజుల పిమ్మట ముగింపుకి కానీ వచ్చినట్లయితే ఇటు ధన సంపద లభిస్తుంది, వినాయకుని ద్వారా జ్ఞాన సంపద లభిస్తుంది. సహజంగా బాగా ధనం ఉన్నటువంటి వారికి జ్ఞానం ఉండడం అరుదు, బాగా జ్ఞానం ఉన్నటువంటి పండితునికి ధన సంపద ఉండడం అరుదు. ఇటు ధనము అటు జ్ఞానము ఈ రెండు కలిగి ఉండాలి అని ఆలోచించినట్టయితే లక్ష్మీ గణపతులు ఇరువురికి సేవని ప్రారంభించాలి, అర్చనని చేయాలి అని అనుకుంటే ఆ చేయదగిన అర్చనకి ఈ చేయదగినటువంటి పూజకి చక్కనైనటువంటి సరైనటువంటి రోజు ఇదిగో ఈ శుద్ధ అష్టమి రోజు అవుతుంది. కాబట్టి ఈ రోజున ప్రారంభించి చేయండి. చాలా చక్కగా ఈ లక్ష్మీ గణపతుల అనుగ్రహాన్ని పొందండి. కోరికలను అన్నింటినీ తీర్చుకోండి అమ్మవారు అలాగే వినాయకుడు కలిసి చెప్తున్నారు. అటువంటి అమోఘమైనటువంటి పర్వదినం నాడు విఘ్నాలు తొలగాలని, ధనాలు లభించాలని, కార్యసిద్ధి కలగాలని ఆ ఇరువురిని ప్రార్థిద్దాం. స్వస్తి.